తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. నేను మీ గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘాన్ని 2011లో స్థాపించినటువంటి 711/2011 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నటువంటి సంఘం. 2011 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక ఉపాధ్యాయ సమస్యలపైన నిరంతరం పోరాడుతూ ప్రభుత్వాలు ఏవైనా నిత్యం పోరాడుతున్నటువంటి మీ వ్యక్తిని, ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఉన్నాను. అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ స్పెషల్ ఇన్వైట్గా కొనసాగుతూ ఉన్నాను. అంతేకాకుండా జాతీయ స్థాయిలో జరిగే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఓటు వేయడానికి టీపీసీసీ మెంబర్గా కూడా కొనసాగుతూ ఉన్నాను. మరి ఈ విధంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో నేను పోరాటం చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా, నేనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వంలో అధికారంలో ఉంది, అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా, ఉపాధ్యాయులంటే ఎనలేని అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. వారి చేత మన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి పిఆర్టీ తెలంగాణ సంఘాన్ని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలనే తలంపుతో రేపు అనగా 7/1/2024 రోజు ఖైరతాబాద్ సెంటర్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా పరిషత్ హాలులో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు సేవలు చేయడానికి 33 జిల్లాల్లో కమిటీలు వేయబోతూ ఉన్నాను. ఇప్పటిదాకా నా వెంట ఉన్నటువంటి కమిటీలను కొనసాగిస్తూనే ఔత్సాహికంగా ఉన్నటువంటి యువ ఉపాధ్యాయులు కానీ, అనుభవజ్ఞులైన సీనియర్ ఉపాధ్యాయులు కానీ ఆ సంఘంలోకి వచ్చి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇవాళ మిత్రులారా, ఉపాధ్యాయులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు పిఆర్టీ తెలంగాణ సంఘం పేరిట ఒక 2-3 పైరవికారులు ఆన్ డ్యూటీ కోసం వారు వెళ్ళే వాళ్ళు పెట్టే మెసేజ్లో చూడండి, ఎప్పుడు కూడా పలానా అన్న ఉంటాడు మనకు అండగా ఆన్ డ్యూటీ ఇప్పిస్తాడు అంటున్నారు తప్ప, పలానా అన్న మనకు అండగా ఉంటాడు ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తాడని అనడు. కాబట్టి ఆన్ డ్యూటీల కోసం వాళ్ళు ఇంకో సంఘంలో వెలగొడితే ఇతనికి వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేస్తూ లేదా సంఘ బాధ్యులుగా పోటీ నిలబడాలనుకుంటున్నారు తప్ప, సంఘ హితం కోసమో లేదా ఉపాధ్యాయుల సమస్యల సంస్కారం కోసమో వారు పాటు పడడం లేదు. నాకేమీ లేదు, ఉద్యోగం లేదు, పెన్షన్ లేదు, నాకు కాంగ్రెస్ పార్టీలో 3 గురుతరమైనటువంటి బాధ్యతలు ఉన్నవి, అయినా కూడా పిఆర్టీ తెలంగాణ అనే సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే స్థాపించాను ఆ రోజు. కాబట్టి ఇవాళ సంక్షేమాన్ని పూర్తిగా పునరుద్ధరింపజేయాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి టీచర్ సమస్య పరిష్కారం కావాలని అనేక అంశాలను క్రోడీకరించుకొని ప్రభుత్వం చేత నిత్యం కూడా ముఖ్యమంత్రి గారికి నేను నివేదికలు ఇస్తూ వస్తున్నాను. కాబట్టి గౌరవ ఉపాధ్యాయులారా, సిన్సియర్గా పనిచేసే నాలాంటి వ్యక్తి నాయకత్వంలో నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని మాత్రమే అలాగే ఉంటాను, కానీ రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా, జిల్లా సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా, రేపు మండల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మీరు గౌరవనీయులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అత్యంత చేరువగా ఉండి సేవ చేస్తూ నాయకత్వ లక్షణాలను కూడా మీరు అలవర్చుకోవాలని ఈ వీడియో ద్వారా కోరుతా ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి టీచర్ కూడా రేపు రంగారెడ్డి జిల్లా పరిషత్తు హాలుకు చేరుకోగలరని పేరు పేరున అందరిని కూడా వినమ్రంగా ఆహ్వానిస్తూ మీ గాలరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. థ్యాంక్ యూ.